ఐపీఎల్లో సన్ రైజర్స్ జోరు కొనసాగించలేకపోయింది. అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తైంది. అన్ని విభాగాల్లోనూ ఆతిథ్య జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది. నిజానికి గత రెండు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరగదీసింది, పరుగులు పోటెత్తించింది. తొలి మ్యాచ్లో కేకేఆర్కో చెమటలు పట్టించింది. కేకేఆర్ భారీ లక్ష్యాన్ని ఇచ్చినా తడబడలేదు. క్లాస్ అండ్ మెరుపులతో చివరి ఓవర్ వరకు పోటీ ఇచ్చింది. 200 పరుగులకు పైగా స్కోర్ చేసింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ కు అడ్డే లేకుండా పోయింది. బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించింది. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా దంచి కొట్టింది. రికార్డ్ స్కోర్ సాధించింది. ముంబై ఇండియన్స్ పై 31 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో అహ్మదాబాద్ లోనూ అదే ఊపును కొనసాగిస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో రాణించిన క్లాసెన్ నుంచి మరోసారి బిగ్ ఇన్నింగ్స్ ఖాయమనుకున్నారు. కానీ అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలు అందుకోలేకపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన కమిన్స్ సేన ఆరంభం నుంచి తడబడింది. ఒక్కరు కూడా 30 మార్కును టచ్ చేయలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల వ్యూహాలకు ఈజీగా చిక్కేశారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ 29 పరుగుల చొప్పున సాధించారు. క్లాసెన్ 24 పరుగులకు పరిమితమయ్యాడు. షాబాజ్ అహ్మద్ 22, ట్రావిస్ హెడ్ 19, మర్క్రమ్ 17 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఉమర్ జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. టార్గెట్ పెద్దదేమీ కాకపోవడంతో గుజరాత్ టైటాన్స్ కూల్ గా ఆడింది, సమిష్టిగా రాణించింది. మిల్లర్ మెరుపులు జీటీకి అడ్వాంటేజ్ అయ్యాయి. దీంతో మరో 5 బంతులు ఉండగానే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సాయి సుదర్శన్ 45, గిల్ 36, సాహా 25 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్ల్లో ఓడింది. గుజరాత్ టైటాన్స్ కూడా 3 మ్యాచ్లు ఆడింది కానీ 2 విజయాలు సాధించింది.